हेलो एवरीवन, दिस इज योर फ्रेंड साधना. वेलकम टू वर्ल्ड स्कूल. चूसारा कलरफुल फ्लावर्स चाला चक्कगा उन्नाई कदा. कलरफुल लीव्स, रकरकालैनटुवंटि लीव्स, रकरकालैनटुवंटि फ्लावर्स, रोज, हैबिस्कस, चाला चाला फ्लावर्स मन इंट्लो गनुक इवन्नी उंटे चाला ब्यूटिफुल गा प्लेजेंट गा उंटुंदि कदा. అయితే ఈ మొక్కలన్నీ కూడా రకరకాలుగా ప్రాపగేట్ అవుతాయి. కొన్ని లీవ్స్ నుంచి, కొన్ని స్టెమ్స్ నుంచి, కొన్ని ఐస్ నుంచి, కొన్ని రూట్ నుంచి, కొన్ని స్టెమ్స్ నుంచి. అవన్నీ ఏ రోజు ఎలా ప్రాపగేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను సాయిల్, తర్వాత డంగ్, కావలసినటువంటి కాంపోస్ట్ ఎరువు అన్నీ కూడా తీసుకున్నాను. అలా బాటిల్స్ అన్నీ కట్ చేసి హోల్స్ చేసేసి డ్రైన్ కోసం అలా కోకోనట్ షెల్స్ పెడుతున్నాను. పెట్టేసి కావాల్సినటువంటి పాటింగ్ మిక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసి ముందుగా అయితే కాంపోస్ట్, ఇంట్లో తయారు చేసినటువంటి కాంపోస్ట్, తర్వాత సాయిల్, కౌడంగ్ అన్నీ వేసేసి పార్ట్స్ అన్నీ అలా ప్రిపేర్ చేశాను. చూసారా, ఇవన్నీ కూడాను మనం ఇంట్లో చేసుకొని ఆ మొక్కల నుండి మొక్కలు వచ్చి, ఆ మొక్కల నుండి బర్డ్స్ అంటే మొగ్గలు, మొగ్గల నుంచి ఫ్లవర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పెంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్సే వేరు మనకి. అలా నేను అన్నీ కూడా సాయిల్తో నింపేశాను. ఇప్పుడు కావాల్సినటువంటివి, ఐస్ పొటాటో అయితే త్రూ ఐస్ ప్రాపగేట్ అవుతుంది, బ్రయోఫిల్లం అయితే త్రూ లీవ్స్, క్యారెట్ అయితే రూట్ నుంచి. అలా ఐస్ అన్నీ కూడా నేను కట్ చేస్తున్నాను. ఈ వీడియో మామూలుగా 6th క్లాస్ స్కూలింగ్ పిల్లలకి చూపించినా కూడా ఎలా ప్రాపగేట్ అవుతాయనేది ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. చూసారా, క్యారెట్ అక్కడి నుంచి మనకి ఆ రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు బ్రయోఫిల్లం అంతా అలా ముక్కలు ముక్కలు చేసేసి అంచులు ఎప్పుడైతే నెలకు తాకుతాయో ఆ అంచుల నుంచి రూట్ ఇంకా ప్లాంట్ అనేది వస్తుంది. ఇది రోజ్. అలా ఆ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. జస్ట్ స్టెమ్ అలా క్రాస్గా కట్ చేసుకొని అన్నీ అలా క్రాస్ కట్ చేసి జస్ట్ మనం పెట్టేసినామనుకోండి మంచి మొక్కలు మనకు వచ్చేస్తాయి. అలా అన్నీ కూడా నేను స్టెమ్స్ కట్ చేశాను. చూసారా, ఒక 2 లీవ్స్ మాత్రమే పెట్టేశాను. ఇప్పుడు బ్రయోఫిల్లం అంతా రణపాల జస్ట్ అంచులు సాయిల్లో తాకేలాగా పెట్టేస్తున్నాను. అన్నీ అలా పెట్టేశాను. చూసారా, ఇప్పుడు ఆనియన్ అంటే చెప్పక్కర్లేదు, మనం అలా పెట్టేసినా వచ్చేస్తాయి. ఇంకా పొటాటో, ఐస్ అన్నీ ముందుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్, పొటాటో, అలా ఐస్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. జస్ట్ మనం అలా పెట్టేస్తే చాలు. మనం పొటాటోస్ తెచ్చుకున్నప్పుడు అలా ఇంట్లో పెట్టేస్తే ఒక 1 వీక్ కల్లా ఐస్ వచ్చేస్తాయి, పడేస్తాం. కానీ అలా సాయిల్లో పెట్టేస్తే మనకి మొక్కలు వస్తాయి. ఆలుగడ్డ, పొటాటో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు జింజర్ అయితే నేను అలా పెట్టేశాను. మనం ఎప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కూడా ఇంట్లో అలా పెట్టేస్తే సరిపోతుంది. హనీ, ఇంకా అలోవేరా ముక్కలు అలా తీసుకొని అలోవేరా స్టెమ్లో హనీతో ముంచేసి డిప్ చేస్తున్నాను. అలా పెట్టకపోయినా పర్లేదండి, నేను దీనికంటే ముందు పెట్టినవి జస్ట్ అలా కట్ చేసి పెట్టేశాను. హనీ కానీ అలోవేరా స్టెమ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. అది కూడా నేను మీకు చూపిస్తాను. దీనికంటే ముందు అది పెట్టాను, అది ప్రాపగేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపించడానికి యూజ్ చేస్తున్నాను. చక్కగా వచ్చేస్తాయి ప్లాంట్స్ అన్నీ కూడాను. చూసారా, అలా పెట్టేసి కవర్తో కవర్ చేశాను. జస్ట్ రోజ్ మాత్రం కవర్ చేశాను. ఆఫ్టర్ 1 వీక్ మీరు అబ్జర్వ్ చేయండి, పొటాటో మొత్తం అలా రూట్ వచ్చేసి చిన్న చిన్న స్టెమ్స్ కూడా వస్తున్నాయి. ఆనియన్ కూడా చిన్న స్టెమ్స్ వచ్చాయి. రోజెస్ కూడా చిన్నగా వచ్చేస్తుంది. బ్రయోఫిల్లం చూడండి, చెట్టు పైననే మళ్ళీ లీవ్స్ నుంచి చెట్టు వస్తుంది. అందుకే బ్రయోఫిల్లం రణపాల అని, మదర్ ఆఫ్ 1000 ప్లాంట్స్ అని అంటారు. ఎందుకంటే ఎక్కడ టచ్ అయితే చాలు, ఒక లీఫ్ నుంచి సో మెనీ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. చూసారా, ఎక్కడ చూసినా బ్రయోఫిల్లమే మా ఇంట్లో అయితే. లీఫ్ పడిందంటే చాలు, పుట్టలు పుట్టలు ముక్కొచ్చేస్తాయి. అంతకుముందు పెట్టానన్నాను కదా, అలా ప్రాపగేట్ అయ్యింది. చక్కగా లీవ్స్ వచ్చి చిగుర్లు అలా వచ్చేసాయి. దీన్ని చూసుకొని ఇన్స్పిరేషన్గానే నేను మీకు చూపించడానికి మళ్ళీ వీడియో చేస్తున్నాను. బర్డ్స్ వచ్చేసాయి. చూసారా, మొక్కల నుండి మొగ్గలు ఎలా వచ్చేసాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మొక్క పెరిగి అలా వచ్చేస్తుంటే క్యారెట్ సేమ్ మనకు పాట్లో ఎలాగైతే పెట్టానో సాయిల్లో కూడా అలాగే పెట్టాను. చూసారా, మొగ్గ కొద్ది కొద్దిగా పెరిగిపోయింది. చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తుంది. చూడండి ఎంత బాగా ఎదిగిందో. కలర్ఫుల్గా బర్డ్స్ బయటకు వచ్చేసాయి. క్యారెట్, బ్రయోఫిల్లం చూడండి, జస్ట్ లీవ్స్ నుంచి ఎలా వచ్చేసాయి. అది పొటాటో, బ్రయోఫిల్లం చూడండి ఎన్ని ప్లాంట్స్ వస్తున్నాయో.
ఇది మోకాళ్ళ నొప్పులకి కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. అలా అయితే చిగురంతా వచ్చేసింది, ముగ్గలు కూడా వచ్చేసాయి. ఆ పక్కనే మందార హైబిస్కస్ కూడా ఉంది, నేను మీకు హైబిస్కస్ కూడా ఎలా ప్రాపగేట్ చేయాలో చూపిస్తాను. హైబిస్కస్ కూడా ఇందులో పెరుగుతుంది, చూసారా? కొన్ని హైబిస్కస్ లీవ్స్ అవన్నీ మీకు కనిపించేవి, ఒక అలాగా పెరిగేస్తుంది, హైబిస్కస్ కూడా పెరుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, నాకైతే భలే నచ్చింది దీన్ని చూస్తే. ఇంకా ఇప్పుడు నేను మీకు ప్రాపగేట్ చేసినటువంటివి ఎలా పెరిగాయనేది తర్వాత చూపిస్తాను. హైబిస్కస్ నేను ముందు పాటలో పెట్టాను కదా, ఆ ఎలా పెట్టాను అనేది హైబిస్కస్ కూడా చూపిస్తున్నాను. జస్ట్ అలా లీవ్స్ అన్నీ కట్ చేసి అలా నేను పాటలు మేకతో ఒక చిన్న హోల్ చేసి అందులో పెట్టేశాను. ఫ్లవర్స్ బోల్డ్ అన్నీ ఎంత చక్కగా చిన్న ప్లాంట్కే ఫ్లవర్స్ అన్నీ చాలా వచ్చేస్తున్నాయి. జస్ట్ అలా పెట్టేశాను అంతే. జస్ట్ ఒక 1 వీక్ మనం కేర్ తీసుకొని ఈ చిగురంతా వచ్చిన దాకా ఉంచితే చక్కగా దానంతటా అది పెరిగిపోతుంది. అన్నీ కూడా అలాగా పెట్టేశాను, చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. చూడండి మీకు బాటిల్లో చూపించినటువంటి రోజ్ అంతా అలా చిన్న చిన్న చిగుళ్ళు వచ్చేసాయి. అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చిందో, అన్నీ కూడా చిగుళ్ళు అలాగా వచ్చేస్తున్నాయి. చూడండి పెద్దగా అయిపోయింది. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత నేను వీడియో తీశాను, హైబిస్కస్ కూడా అలా పెరిగిపోయి చాలా చక్కగా ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. రోజ్ ఫ్లవర్స్, మందార, హైబిస్కస్ కూడా, అందులో క్యారెట్ కూడా చూడండి అన్నీ పెట్టేశాను, అన్నీ చక్కగా వచ్చేసాయి. హైబిస్కస్ అయితే అలా పెరిగిపోయింది చక్కగా. రోజ్ అయితే ఇంకా కంప్లీట్గా ఫ్లవర్ విచ్చుకుంది. ఇంకా మీకు పైన మీకు చూపించినవి కూడా చాలా చక్కగా పెరిగింది, అది కూడా ఇంకా కొద్ది రోజుల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఇదైతే నేను మీకు ముక్క నుంచి మొక్కలు ఎలా వచ్చాయి అనేది చూపిస్తున్నాను. చూసారా హైబిస్కస్ అయితే అలా పెరిగిపోయి చక్కగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. చూడండి కొంచెం పెయిన్ లాగా వచ్చింది, అందుకే నేను పౌడర్ అలాగా ఫెస్ట్ చల్లుతున్నాను. చేతితో తీసేసినా పోతాయి కానీ, చూసారా ఎంత పెద్దగా పెరిగిపోయిందో బాటిల్లో పెట్టినటువంటి మీకు చూపించినటువంటి మొక్క. అది రేఫిల్లం అయితే అన్ని కుప్పలుగా వచ్చేసాయి. అలాగా పొటాటో మీకు, ఇంకా ఇది కూడా రోజ్, హైబిస్కస్, జింజర్ ఒకటి మిస్ అయింది మీకు చూపించాలి, జింజర్ కూడా చూపిస్తా, అది కూడా వచ్చింది. హైబిస్కస్ అయితే అలా పెరిగిపోయింది చక్కగా. రోజ్, హైబిస్కస్ అయితే చాలా చక్కగా పెరిగాయి. జింజర్ చూడండి, ఇది జింజర్ కూడా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కాస్త ఎందుకో వడలిపోయినట్టు అయ్యింది కానీ బాగుంది. కాలీఫ్లవర్ కూడా పక్కన ఆవా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ ప్రాపగేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీరు కూడా ప్రాపగేట్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.